అమెరికాలోని మినీపోలిస్లో జరిగిన ఓ సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. వర్ణ వివక్షకు పొరుడు పోస్తూ ఓ అమెరికా పోలీస్ అధికారి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడు కన్ను మూయడానికి కారణమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఐపీఎల్లో కూడా జాతి వివక్ష ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. సామి మాట్లాడుతూ, ఐపీఎల్లో ఒక మ్యాచ్ సందర్భంగా నన్ను శ్రీలంక క్రికెటర్ తీసార పెరీరాని ఎవరో కాలు అంటూ పిలిచారు. కాలు అంటే మొదట బలవంతుడు అనే అర్థం అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది దానర్థం నల్లజాతివాడు అని. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పేర్కొన్నాడు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్, అప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్తో పాటు ఒక బీసీసీఐ అధికారి సామి వ్యాఖ్యలను తప్పుబట్టారు. కేవలం పబ్లిసిటీ కోసం సామి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అనే అర్థం వచ్చేలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామికి చురకలంటించారు. పఠాన్ మాట్లాడుతూ, అలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉంటే ఆ విషయాన్ని అప్పుడే చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పడం సరికాదు. నేను కూడా సామితో కలిసి ఐపీఎల్ ఆడాను. అతను చెప్పిన మ్యాచ్ లో నేను కూడా ఉన్నాను, కానీ నేనైతే అప్పుడు అటువంటి మాటలు వినలేదు. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అదప్పుడు చాలా పెద్ద వివాదమయ్యేది, లేదా కనీసం చర్చకు వచ్చేది. ఇలాంటి విషయాలను ఎవరూ అంత తేలిగ్గా తీసుకోరు, కానీ అలా జరిగినట్లు ఎప్పుడూ వినలేదు, ఎక్కడా చర్చ కూడా జరగలేదు. దేశవాళీ క్రికెట్లో ఒకటి రెండు సార్లు ఆ మాట నేను విన్నానేమో, కానీ ఐపీఎల్లో మాత్రం ఆ మాట నేనెప్పుడూ వినలేదు. సామికి బహుశా మైదానంలో పరధ్యానంగా ఉన్న సమయంలో ఏదో విన్నట్టు అనిపించి ఉంటుంది. క్రికెట్ ఒక జెంటిల్మెన్ గేమ్. ఈ విషయాన్ని ప్రతి క్రికెటర్ గుర్తుంచుకోవాలి. బీసీసీఐ ఈ విషయంపై క్రికెటర్లలో అవగాహన కల్పించే విధంగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలి అని అన్నాడు. ఇక బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, అలాంటి సంఘటన జరిగినప్పుడు చెప్పకుండా ఏం చేస్తున్నావు, అప్పుడే అడిగి ఉండాల్సిందే కదా, కావాలని ఐపీఎల్ పై బురద జల్లే ప్రయత్నాన్ని మానుకో, అవకాశాలు లేనప్పుడు కష్టపడు, అంతేకాని పబ్లిసిటీ కోసం పాకులాడుకు అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.